ఆయన అన్నారు, దీనికి కంఠంలో రాచపుండు వచ్చి బాధపడుతోంది. ఇందులో ఉన్నది దీని యొక్క యథార్థ స్వరూపం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ రాముడు కృష్ణుడే అన్నారు తప్ప సంతోషంగా. నిజమేనయ్యా, చాలా బాధపడిపోతోంది శరీరం అని మాత్రం ఆయన అన్నారు. అది ఏ సామాన్యుడికి అన్వయం? అది సాధనలో ఆ స్థాయికి వెళ్ళి అనుభూతి చెందినవాడైతేనే అనగలడు. అందరూ అట్లా ఎలా అనగలరు? అది భగవాన్ రమణులకు చెల్లింది అరుణాచలంలో. జ్ఞానులందరూ ఒక్కటే, రూపాలు శరీరాలు వేరు తప్ప. కాబట్టి నరరూపధర అంతేనా ఆయన? ఎంత విచిత్రమైన విషయాలంటే భగవంతుడే అని చెప్పడానికి గుర్తు ఏమిటంటే ఎవరూ లేరు ఆయన ఉన్న గదిలో. దూరంగా ఒక వరండాలో శారదాదేవి నిలబడి ఉన్నారు. ఆయన ఆరోగ్యం కోసమని చాలా ఇరుకు గదిలో ఉండేవారు దక్షిణేశ్వరంలో. ఆయన శిష్యులందరూ కలిసి ఆయన్ని తీసుకెళ్లి కాశీపురంలో ఎదురుగుండా ఒక పెద్ద కొలను అవి ఉండి విశాలమైన ప్రాంగణం, ఇంకా చిట్ట చివరి రోజుల్లో అక్కడ ఉంచారు. అక్కడ ఉంచినప్పుడు ఆ విశాలమైన గదిలో ఆయన పడుకుని ఉన్నారు దూరంగా. మరి ఆయన అటువంటి స్థితిలో ఉంటే ఆవిడ కూడా పక్కనే ఉండాలి అన్న స్పృహ, ఆర్తి ఉంటాయి కదా శారదాదేవికి. ఆవిడ కూడా ఉన్నారు అప్పుడు, ఉండి కాస్త దూరంగా నిలబడి ఉన్నారు. ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తి నిరంజన్ అని ఆయనకి ప్రీతి. ఆ నిరంజన్ ఆయన స్నేహితులు కలిసి ఈత చెట్టు పళ్ళు కొన్ని కోసుకొని ఆ రసం తాగుదామని ఆ పెద్ద భవంతి యొక్క పెరట్లో ఉన్నటువంటి ఈత చెట్టుకి మంచి గెలలు గెలలుగా పళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళ కోసం అని చెప్పి వాళ్ళు బయలుదేరుతున్నారు. ఈయన మంచం మించి లేచి మేడమిట్లు గబగబగబగబది పరిగెత్తుకుంటూ ఈత చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఈత చెట్టు మీద ఉన్న నాగుపావుని అదల్చి దూరంగా వెళ్ళిపోయేటట్టు చేసేసి మళ్ళీ వచ్చేసి పడుకుని దుప్పటి కప్పుకున్నారు. ఇది శారదాదేవి చూసేశారు. చూసేసి వచ్చి ఏమీ తెలియనట్టు అడిగారు, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు. ఆయన అన్నారు, నేనా, నా శరీరానికి అస్వస్థత కలిగింది కదూ, నన్ను ఒకరు లేవతీస్తున్నారు కదూ శరీరాన్ని, ఎక్కడికి వెడుతుంది, ఇక్కడే పడుకున్నాను కదా అన్నారు. నాకు తెలుసు మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళారా లేదా ఈత చెట్టు దగ్గరికి, ఏదో చేశారా లేదా, అక్కడ ఏదో అదిల్చి వచ్చారా లేదా. అంటే నన్ను నమ్ముకున్న నిరంజన్ ఉన్నాడు, వాడు ఆ ఈత చెట్టు పళ్ళ కోసం వెడుతున్నాడు, అక్కడ పెద్ద నాగుపావు ఉంది, వాళ్ళకి ప్రమాదం జరుగుతుందని ఆ పావుని దూరంగా తొలగొట్టి వచ్చాను, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఈత పళ్ళు తింటారన్నారు. ఇక్కడ పడుకున్న ఆయనకి అక్కడ ఈత చెట్టు మీద నాగుపావు ఉందని ఎలా తెలిసింది? మరి అప్పటి వరకు లేవలేని ఆయన అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలా నాగుపావుని కలపగలిగారు? అంటే ఆయన తలుచుకుంటే ఆయన శరీరాన్ని ఆయన పనిముట్టుగా వాడేసుకోగలరు, ఆయన తలుచుకుంటే దాన్ని బలి పెట్టేయగలరు, దాన్ని వదిలేయనుగలరు. ఆయనే చెప్పారు శారదాదేవితో, ఇది నేను నా చుట్టూ ఉన్న వాళ్ళ కష్టాలన్నీ నేను భరించేయడం కోసం తీసేసుకునని భవిస్తున్నాను అని చెప్పారు. ఇది లోకం కోసం, నాకు అంటూ కష్టము లేదు, నాకు అంటూ సుఖము లేదు అన్నారు. కాబట్టి నరరూపధర ఆయనని చిన్నతనంలో పసిపిల్లాడుగా ఉన్నప్పుడు తల్లి పడుకోబెట్టి అలా పక్కకెళ్ళి ఏదో పని చూసుకుని, అదేం పెద్ద భవంతి కాదు, కామార్పుకుల్లో ఆయన పుట్టిన భవంతి చిత్రపటం చూస్తే అదో చిన్న పాట. మళ్ళీ వచ్చారు. వచ్చేటప్పటికి ఆజానుబాహు అయినటువంటి ఒక వ్యక్తి మోకాళ్ళ వరకు చేతులు చాపుకున్నటువంటి ఒక పెద్ద మూర్తి, గొప్ప ఆకర్షణ కలిగి కళ్ళు ఇలా చూస్తే తిప్పుకోలేని వ్యక్తి పడుకుని ఉన్నాడు మంచం మీద. ఆవిడ తేరిపారి చూస్తే అంతర్ధానమైపోయి పిల్లవాడైపోయాడు. ఆజానుబాహు అరవింద దళాయతాక్షం రామం దిశాచర వినాశకరం నమామి. మరి తండ్రి గారికి చుధీరామ్ గారికి సాలగ్రామం లభించలా, సాక్షాత్ రామచంద్రమూర్తే బిడ్డడై పడుకుని ఉన్నాడు. కాబట్టి నరరూపధర అప్పుడప్పుడు తల్లి ఎత్తుకుని ఉండగా చాలా బరువు అయిపోయేవారు. ఆవిడ పట్టుకోలేక కింద పెట్టేసి తండ్రి గారిని పిలిచేవారు. ఆయన కూడా వచ్చి ఎత్తుకోపోయి దేవుడు ఇంత బరువు ఉన్నాడు అనుకునేవారు. అంతలో దూది పింజలా తేలికైపోయేవారు. ఆయన జీవిత చరిత్రలో ఇవన్నీ కనపడతాయి. ఆయన సాక్షాత్ భగవంతుడు అన్న విషయం అనేక చోట్ల సుస్పష్టంగా కనపడిపోయింది. ఆయనకి ఎవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు.
23 ఏళ్ళు వచ్చేసే పెళ్ళి అవ్వలేదు. పాపం తల్లిగారికి బెంగగా ఉండదు కొడుక్కి పెళ్ళి అవ్వాలని. అందుకని ఆ కొడుక్కి పెళ్ళి అవ్వాలని ఆ పిల్లవాడిని కలకత్తా నుంచి కామార్పకుడు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఎన్ని సంబంధాలు చూశారు. ఒక్కళ్ళు పిల్లనివ్వడానికి ముందుకు రాల. ఏదో కుదిరినట్టు ఉండేది కానీ ఏ సంబంధమో కుదిరేది కాదు. ఒక రోజున ఆయనే తల్లిని అన్నగారిని పిలిచి, ఎందుకు వెతుకుతారు నా కోసం? నా భార్య ఎక్కడుందో నాకు తెలుసు. ఈ పక్కనే జయరాం బాటి అని ఉంది, అక్కడ రామచంద్ర అన్న పేరుతో ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూతురు ఉంది, గడ్డిలో చుట్టిన పండులా అన్నారు. గడ్డిలో చుట్టిన పండులా అన్న మాటకు అర్థం ఏంటంటే, ఏదైనా ఒక చెట్టుకి బోల్డ్ అన్ని పళ్ళు పండాయనుకోండి, 1, 2 కాదో 10 15 పండాయనుకోండి, అందులో మొదటి పండుని తీసుకెళ్ళి భగవంతుడికి సమర్పిస్తారు. ఇది మొదటి పండు అని గుర్తుపట్టడానికి ఏం చేస్తారంటే, వరుసగా కోసేసేవైతే మొదటి పండుకి గడ్డి చుట్టి పెడతారు. అన్ని పళ్ళు కోసేసినా ఈ పండుని భగవంతుడికి ఇచ్చేస్తారు ఏ గుళ్ళో. అంటే నేను భగవంతుణ్ణి నాకర్పింపబడడానికే ఆమె కూడా కారణజన్మురాలై వచ్చింది. జయరాంబాటిలో ఉంది రామచంద్రుడి యొక్క కుమార్తెగా ఉంది శారదాదేవి అన్న పేరుతో. ఆ పిల్ల గడ్డిలో చుట్టబడిన పండు ఆమెను అడగండి అన్నాడు. ఆ అమ్మాయి వయస్సు అప్పుడు ఎంత తెలుసా? 5 ఏళ్ళు. ఆయన వయస్సు 23 ఏళ్ళు. వెళ్ళి అడిగారు. అదెంత విచిత్రం అంటే, అసలు ఈయన ఈ మాట చెప్పడానికి ముందు అక్కడికి చాలా దగ్గరలోనే, అంటే జయరాంబాటికి కామార్పకుడికి మధ్యలో ఒక చిన్న ప్రదేశం ఉండేది, కుగ్రామం. కానీ శివాలయం ఉండేది పెద్ద గుడి కాదు, కానీ పంచి ఉత్సవాలు జరుగుతుండేవి. అక్కడికి ఈ పిల్ల వెళ్ళింది. చాలా చిన్న పిల్ల, దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు ఓ పెద్ద ఆవిడ. కూర్చోబెట్టుకుని ఆ ఉత్సవం చూడడానికి రామకృష్ణ పరమహంస కూడా వెళ్ళారు. దగ్గర దగ్గర ఊళ్ళే కదా, వెడితే ఆ ముసలమ్మ ఎందుకో నువ్వు ఎవరిని పెళ్ళాడతావే అని అడిగింది. అడిగితే ఆ చిన్న పిల్ల తన లేత గులాబీ రంగు చెయ్యి ఎత్తి రామకృష్ణ పరమహంసను చూపించి ఆవిడ అడిగిపోయింది. ఆయన్ని పెళ్లి చేసుకుంటావా అంది ఆవిడ. ఆయనే పెళ్లి చేసుకున్నారు ఆవిడ. తన భార్య ఎక్కడుందో ఎంత వెతికినా ఎవ్వరూ చెప్పలేకపోతే ఆయనే చెప్పారు. అట్లా ఆయనయే సాక్షాత్తుగా నరరూపధర, భగవంతుడు నరరూపంతో వచ్చాడు భూమి మీదకి అనడానికి ఎన్ని రుజువులు ఎన్ని తార్కాణాలు ఆయన చరిత్ర పరిశీలిస్తే కనపడతాయి. కాబట్టి ఆయన అంటున్నారు, వివేకానంద స్వామి ఏమి చెప్పమంటారు గురువుగారు మీ గురించి? మీరు సామాన్యులైనటువంటి వ్యక్తి కాదు, మీరు సాక్షాత్ భగవంతుడు నరరూపంతో వచ్చి నరుడు సాధన చేసి చెప్తాడు కాబట్టి మీరు సాధన చెయ్యనటువంటి విధానమే లేదు. ఆయన సమస్తము సాధన చేశారు, అన్ని విద్యలు సాధన చేసి అన్ని విద్యలలోనూ సాక్షాత్కారం పొందారు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆయన లౌకికంగా ఏం చదువుకున్నారు అని అడిగారనుకోండి, అసలు ఆయన ఏమీ చదువుకోలేదు. కానీ ఆయనకి తెలియని విషయం ఏమీ లేదు. అది ఎలా అన్వయం చేసి చెప్తారు, మీరు ఎలా మాట్లాడతారు? కాబట్టి అంతటి గొప్ప స్థితిని పొందినటువంటి మీరు సాక్షాత్ భగవానుడే, మీరే నరరూపంలో వచ్చి మమ్మల్ని అనుగ్రహించారు. కాబట్టి నరరూపధరా తొమాయి వంది, మీకు నేను ప్రణమిల్లుచున్నాను. ప్రణమిల్లుచున్నాను అంటే నమస్కరించుతున్నాను. నమస్కారం పెడుతున్నారు అనడానికి తెలుగు భాషలో దండం పెట్టాడు అంటారు. దండం అంటే కర్ర అని. నిజానికి కర్ర ఇలా చేత్తో పట్టుకుంటాం, కర్రకి పట్టున్నంతసేపు నిలబడుతుంది. పట్టు తెలిసారనుకోండి కర్ర కింద పడిపోతుంది. మనిషి ఎంతకాలం నిటారుగా నిలబడతారంటే అహంకారం పట్టుకుని ఉన్నంతసేపే. ఆ అహంకారం అన్న దయ్యం పట్టుకుని ఉన్నంతసేపు అలాగే నిలబడి ఉంటాడు. ఆ అహంకారం అన్న పట్టు వదిలేసిందనుకోండి, పెద్దల కాళ్ళ ముందు పడిపోయి ఇంకా ఇంతకన్నా కింద పడ్డానికి ఏం లేదు, అంత కింద పడిపోయాను. నిలబడ్డవారు మీరు, మీరు నా కోసం ఒగ్గి పైకెత్తండి అని అడగడం దండం. ఆ వినయం ఎప్పుడు వస్తుందంటే ఆ పడిపోవడం అహంకారం యొక్క పట్టు పోవాలి, పోతే తప్ప కుదరదు.